నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి నూతన పాఠ్యాంశాన్ని గురించి మనం ఈరోజు బోధించుకుందాం. 2021-2022 విద్యా సంవత్సరం గాను రాష్ట్ర ప్రభుత్వం వారు 7వ తరగతి విద్యార్థుల కోసం ఒక కొత్త పాఠ్య పుస్తకాన్ని ప్రచురించారు. అందులో మొట్టమొదటి పాఠ్యాంశం అక్షరం అనేటువంటి పాఠ్యాంశం. కవి ఈ యొక్క అక్షరం అనేటువంటి పాఠ్యాంశం ద్వారా ఏం తెలియపరచాలనుకుంటున్నాడో అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, ఈ పాఠ్యాంశ ప్రక్రియ అంటే తెలుగు సాహిత్యంలో కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్నటువంటి రూపాన్ని ప్రక్రియ అంటాం. ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే, ఇది వచన రూపంలో సాగేటువంటి కవిత్వం అనమాట, అంటే వచన కవిత్వానికి సంబంధించింది. ఇక ఈ పాఠ్యాంశ ఇతివృత్త విషయానికి వస్తే, ఈ పాఠ్యాంశ ఇతివృత్తం అంటే దేని గురించి బోధిస్తుందో అది ఇతివృత్తం అనమాట. ఇది చదువు యొక్క విశిష్టతను గురించి, చదువు యొక్క గొప్పదనాన్ని గురించి ఈ యొక్క పాఠ్యాంశం మనందరికీ బోధిస్తుంది. ఈ పాఠ్యాంశ కవి విషయానికి వస్తే, రావి నూతల ప్రేమ కిషోర్ గారు. ఈయన 1965 ఆగస్టు 1వ తేదీన మరియమ్మ అంకయ్య అనే దంపతులకి ప్రకాశం జిల్లాలోని కొండపి అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన జీవించి ఉన్నంతకాలం మన తెలుగు సాహిత్యానికి తనదైనటువంటి శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు, సేవలు తన యొక్క రచనల ద్వారా చేయడం అనేది జరిగింది. ఈయన రాసినటువంటి రచనల విషయానికి వస్తే, శ్రమవద్గీత అని, అజమాయి ఇషి అని, రెక్కల పొడమి అని, ఇంకు చుక్క అని, నిసి, అలాగే నిశ్శబ్ద గాయం, కళ్ళం దిబ్బ, టామీ అనేటువంటి రచనలను ఈయన రాయడం జరిగింది. ఈయన రాసిన ఈ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారాను రాష్ట్రేతర ప్రదేశాలలో కూడా అనేకమైనటువంటి బహుమతులు, పురస్కారాలు, అవార్డులు అందుకోవడం జరిగింది. అలాగే ఎంతో మంది దగ్గర ప్రశంసలు కూడా ఈయన పొందడం అనేది జరిగింది. 2019 అక్టోబర్ 7వ తేదీన తన యొక్క తుదిశ్వాసను ఈయన విడవడం జరిగింది. ఈయన రాసినటువంటి నలుగుర మౌదం అనేటువంటి కవితా సంపుటి నుంచి ఈ యొక్క పాఠ్యాంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అది ఈ యొక్క పాఠ్యాంశానికి మూలం. ప్రతి కవి కూడా మనిషిలో కానీ ప్రజల్లో ఉన్నటువంటి మంచిని పెంచి వాళ్ళలో ఉన్నటువంటి సహృదయ భావాన్ని అన్ని కూడా 10 మందికి ఉపయోగపడేలా, వాళ్ళలో మార్పును తీసుకొచ్చేలా ప్రతి కవి వాళ్ళ యొక్క రచనా విధానం ద్వారా రాస్తూ ఉంటారు. రచయిత కానీ కవులు కానీ అదే చేస్తారు. ప్రజల యొక్క మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటారు. అటువంటి కవులలో ఈ రావి నూతల ప్రేమ కిషోర్ గారు కూడా నిలస్థానంలో ఇటువంటి అతిశయ వ్యక్తి మాత్రం లేదు. ఇక కవి చెప్పాను ఇంతకుముందే, రావి నూతల ప్రేమ కిషోర్ గారు 1965 ఆగస్టు 1వ తేదీన మరియమ్మ అంకయ్య అనే దంపతులకి ప్రకాశం జిల్లాలోని కొండపతి గ్రామంలో జన్మించాడు. శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దిబ్బ అనేటువంటి రచనలు రాయడం జరిగింది. 2019 అక్టోబర్ 7వ తేదీన తన యొక్క తుదిశ్వాసను విడిచి ఇహపరలోకానికి దూరమయ్యారు. నలుగురు మోదాం అనేటువంటి కవితా సంపుటి నుంచి ఈ యొక్క పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పాఠ్యాంశ విషయానికి వస్తే, మనకు అక్షరం అనేటువంటి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అక్షరాలు. ఈ అక్షరాల ద్వారానే మనం పదాలు నేర్చుకుంటున్నాం, పదాల ద్వారానే వాక్యాలు, వాక్యాల రూపంలో మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ యొక్క పాఠ్యాంశ ఉద్దేశం ఏంటి అంటే, అక్షర జ్ఞానాన్ని అందించినటువంటి ఆది గురువు తొలి గురువు అమ్మ. అవునా? నిజంగానే మనకు తల్లే మొదటి గురువు, తల్లి ఊడే మనకు మొదటి బడి కూడా. మీరు 6వ క్లాస్లో ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు మొట్టమొదటి పాఠంలోనే అమ్మ ఒడి అనే పాఠంలో, అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును ఒరవడి, దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. ఇలా అక్షర జ్ఞానాన్ని అందించినటువంటి అమ్మ, తొలిబడి అక్షర జ్ఞానం నేర్పించేది అమ్మ ఒడిలో నేర్చుకుంటాం, తల్లి మనకు తొలి గురువు. కాబట్టి అటువంటి అమ్మను మనం గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పదనాన్ని తెలియచేయడమే ఈ యొక్క పాఠ్యాంశం ఉద్దేశం అన్నమాట.
అక్షరం జ్ఞానం యొక్క గొప్పతనం, అక్షరం యొక్క గొప్పతనం అంటున్నాడు. అక్షరం యొక్క గొప్పతనం అంటే చదువు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కవి తెలియపరచాలనుకుంటున్నాడు. ప్రతి కవి ఏం తెలియపరచాలనుకుంటా అంటే, తన రచనా విధానం ద్వారా పాఠకులకి, చదివే వాళ్ళకి ఒక మంచి స్పందన, ఒక మంచి స్ఫూర్తినివ్వాలనుకుంటాడు. అదేవిధంగా ఈ కవి కూడా చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేస్తూ, తమ కోసం కాకపోయినా తమ తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసమైన విద్యాభ్యాసాన్ని చేయాలి, చదువు యొక్క విశిష్టతను తెలుసుకోవాలి అని ఈ కవి పిల్లలకి బోధించడం అనేది జరుగుతున్నది. ఇక ఈ మనం పాఠ్యాంశంలో ఈ వచన కవిత్వాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఈ యొక్క వచన కవిత్వాన్ని మనం చూస్తే, నా గుండె గవాక్షంలోనే కాదు, మూసిన నా కన్ను రెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటే తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోల్ని ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసల నాడు తలా ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్న పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దర్లున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధులే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను? ఇక్కడ ఒకసారి మనం చూస్తే కవి ఎంత సులువైన రీతిలో ఈ యొక్క వచన కవిత్వాన్ని రాశాడో మనకు తెలుస్తుంది. లోతైనటువంటి విషయాలు చెబుతూ, చదువు పట్ల విషయాలు, తల్లి యొక్క తల్లిని గౌరవిస్తూ చెప్పేటువంటి మాటలు తన యొక్క రచనా విధానంలో కవి చాలా చక్కగా వివరించడం జరిగింది. మనం చదువుతుంటేనే, ఈ యొక్క వచన కవిత్వం చదువుతుంటేనే మనకు సులువుగా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ కవిని గురించి, ఆ వచన కవిత్వాన్ని ఒకసారి చూడండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా ఈ యొక్క వచన కవిత పాఠ్యాంశ వివరణ అంతా కూడా తర్వాత భాగంలో మనం తరగతిలో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.